ఆ పోలీసుడు మాడబట్టుకు వచ్చేసావా? అసలు నిజంగా వాళ్ళు ఇక్కడ ఉన్నారంటావా? ఆడ ఇక్కడ లేకపోయినా ఎక్కడన్నా ఎత్తికి పట్టుకోవాలి, లేకపోతే మనం చూపులో పడతాం. అదృష్టం మనకు దరిద్రం పట్టినటువంటి అడుతోడు ఎవడొస్తాడో. ఇది కళా నిజమా? బోల్లో పడి ఎలకపిల్ల ఎంత అవాయంగా వచ్చేస్తున్నాడు. బ్రహ్మం గారు ఊరికైనా చెప్పలేదు. ఏమని? కలియుగం ఎతబలికి కలిసి వస్తుందని. నువ్వు నువ్వు మరి మీ మామూలు చూసి పారిపోకు బాబు. నిన్నేమిచ్చారు వారని అబ్బా అని పారిపోమ్మని నింటిస్తున్నావా? పారిపోతాడేమో అని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఏడ్చాను బా బాబు, అచ్చి బాబు. ఎన్నాళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్ళావు నాన్న? నీకోసం మేము ఎంత ఎదురు తెలుసా? మన ఇంటికి వెళ్ళిపోదాం రా నాన్న. నేను రాను. ఏ మీరు మంచోలు కాదంట, సుబ్రహ్మణ్యం చెప్పాడు. కరెక్ట్ గానే చెప్పాడు బాబు. వరని చెప్పా అని అడగొట్టేట్రా. నువ్వే కదా అప్పుడు చంపేమని చెప్పావు. అది అప్పుడు, ఇప్పుడు ఏం తీసుకెళ్ళి ఆ ఎస్ఐ గారికి చూపించాలి కదా. అవును కదా, మర్చిపోయి ఇప్పుడు ఎలాగా? బాబు 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 లేకు బాబు, పోలేదు. తెలివి తప్పాడు అంతే. అది చిన్నప్పుడే పోయింది కదా. వరని చెప్పా, ఆ తెలివి కదా తప్పాడు. ఎత్తండి ఆసుపత్రికి తీసుకెళ్దాం. ఎత్తండి. కనిపించలేదా? లేదు, అరకంతా వెతికాం. బస్ స్టాండ్ లోను రైల్వే స్టేషన్ లోను కూడా అడిగాం, ఎవరు చూడలేదన్నారు. అసలు ఇదంతా నా వల్లే వచ్చింది. బాధపడకండి, అచ్చిబాబు తప్పకుండా తిరిగి వస్తాడు. ఎక్స్క్యూజ్ మీ, కావాలా? ఇది హాస్పిటల్, బార్ కాదు. ఇక్కడ తాకూడదు. మీ హాస్పిటల్ ఇచ్చేది కూడా మందే కదా. ఈ మందు చూస్తే పేషెంట్లు మా మందులు వేసుకోరు. మీకు లాసేనా? రేయ్ వచ్చే వారం తిరుపతికి రెండు టికెట్లు బుక్ చేయి. దేనికన్నా? అచ్చిబాబు దొరికితే తిరుపతికి వచ్చి గుండు కొట్టిస్తాను మొక్కున. గుండు నీ ఫేస్ కి అంత సూట్ అవుదన్నాయి. అందుకే తమ్మాయి నీ కొట్టిస్తాను మొక్కున. డాక్టర్ ఎలా ఉంది? నాకేం రోగం, బాగానే ఉన్నాను. మా నర్సు కూడా బాగానే ఉంది. ఏంటిది బాగుందా? బాగుంది అంటే ఇలియానా ఉందని కాదు, ఆరోగ్యంగా ఉందని. మీకు గుడ్ న్యూస్, అచ్చిబాబు ప్రాణం పోయిందండి. ప్రాణాపాయం తప్పిందా అనుభూతి? అతనికి ప్రాణాపాయం తప్పడమే కాదు, తలకి తగిన దెబ్బతో మెంటల్ కండిషన్ కూడా సెట్ అయింది. అంటే అతనికి పిచ్చి పోయి మామూలు మనిషి అయ్యాడు. ఏంటి ఏమైంది? ఆయనకి పిచ్చి తగ్గిందని గానీ వీళ్ళకి ఎక్కిందిలేండి. డాక్టర్ మీరు చెప్పేది నిజమా? అబద్ధాలు చెప్పడానికి నేనే లాయర్ని కాదు. పేషెంట్ తీసుకెళ్ళండి, బిల్లు కట్టి రా బాబురా. ఇదేమని ఇల్లు బాబు రా. సుభద్ర ఎవరొచ్చారు చూడు. పిచ్చోడిని పట్టుకొచ్చారా? ఎక్కడ దొరికాడు? ఎవరే పిచ్చోడు? నోరు బారేసుకునే ముందు డీటెయిల్స్ తెలుసుకో. మన అచ్చిబాబుకి ఇప్పుడు పిచ్చి తగ్గిపోయింది. నిజంగా? ఆ దెబ్బ ఏంటి? ఆ దెబ్బే మనకు అమ్ముంచింది. ఆ దెబ్బ వల్లే మన అచ్చిబాబు పిచ్చి పోయింది. దిష్టి బొమ్మలా కట్టి చూస్తుంటుంటారంటే రెండేళ్ల టూర్ తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. దిష్టి తీయండి. అలాగే మీ మర్యాదలు అవి చూస్తుంటే రాజేశ్వర్ గారిని చంపింది మీరేనని ఎవ్వరు అనుమానించారు. నీయమ్మ ఇప్పుడేంటో నువ్వు ఊరికేలా అనిపించి చెప్పా. ఇంకేమనిపించిందో చెప్పుకో. వద్దులే, ఇప్పుడే సెట్ అయ్యాడు, కాసేపు రెస్ట్ తీసుకొని. నీ మరదలు బాబు, నీ కాబోయి పెళ్ళాం. అమ్మో నా బ్రదరు, ఈ రూట్ లో టెండర్ వేస్తున్నావా? పాపం మీ కూతురు లేకుండా పోయింది. దత్త తీసుకున్నా సరే అడ్డం పడిపోతాను. ఏది మామయ్య? రా బాబు చూపిస్తాను. అమ్మ ఉండుంటే నిన్ను ఇలా చూసి ఎంతో సంతోషపడి ఉండేది. అమ్మ అసలు ఎలా పోయింది? చంపేశారు. చంపేశారా? ఎవరు? ఇంకెవరు? నీ పెళ్ళాం. పెళ్ళావా? నాకు పెళ్ళి ఎప్పుడైంది? రెండేళ్ల క్రితం అయింది. కావాలంటే చూడు. అదిగో అదే. అప్పుడు నీకు పిచ్చుందని
నిన్ను బాగా చూసుకుంటుంది కదా అని అమ్మ ఒక పేద పిల్లకిచ్చింది నీకు పెళ్లి చేసింది. కానీ అది నీ ఆస్తిని చూసి చేసుకుంది. తెలివిగా నిన్ను పెళ్లి చేసుకున్నట్టుగా చేసుకుని నీతో కాపురం చేయకుండా డబ్బు నగలు పట్టుకుని తన బాయ్ ఫ్రెండ్ తో లేచిపోయింది. ఆ అవమానం తట్టుకోలేక అమ్మ ఊరేసుకొచ్చి చచ్చిపోయింది. వాళ్ళు కనిపిస్తే నరికేద్దామని రెండేళ్ల నుంచి తిరుగుతున్నాం. ఆ పని మీరు కాదు, నేను చేయాలి. వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఏంటండి ఏమైంది? మీ భాగోతం తెలుసుకుందామని వచ్చాం. నువ్వు దానికి ఏమవుతావు? అసలు మర్యాదగా మాట్లాడండి. తను నా భార్య. అది నీకు పెళ్ళమైతే నా మేనల్లుడికి ఏమవుద్ది బాబు? సమాధానం చెప్పు. పోనీ నా మేనల్లుడు గాయత్రిని పెళ్లి చేసుకోవడం లేదు, అదైనా చెప్పు. అది వాళ్ళు చెప్పేది ఏమిటండి? క్యాసెట్ లో చూసాంగా. ఏమయ్యా, పరాయి వాడి పెళ్ళని రేపుకొచ్చేసి కాపురం చేయడానికి సిగ్గుగా లేదు? మగాడు వాడికి బుద్ధి లేకపోతే ఆడదానివి, నీకైనా ఉండక్కర్లా. వీళ్ళిద్దరు అక్రమంగా ఒకటై నా మేనల్లుడి జీవితాన్ని నాశనం చేశారండి, నా చెల్లమ్మని చంపేశారండి. ఊళ్ళో ఉంటే వీళ్ళు రంకు సాగుదని పారిపోయి వచ్చి ఇక్కడ కాపురం పెట్టారు. ఇలాంటి వాడిని ఏం చేసినా పాపం లేదు. పట్టండి. నేను చెప్పేది కాస్త విని. అది ఇక్కడ ఉన్నాడేంట్రా? ఆగండి 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 ఆగండి. వీళ్ళేం తప్పు చేశారని మీరు కొడుతున్నారు? మొగుడు బతికుండగానే మరొకరితో కాపురం చేయటం తప్పు కాదా? కాదు. తాళ్ళకి ఆళ్ళకి తేడా తెలియని నచ్చిబాబుతో అమ్మాయికి జరిగిన పెళ్లి అసలు పెళ్లే కాదు. ఊరందరి మధ్యలో జరిగిన పెళ్లిని నువ్వు ఒక్కడికి కాదంటే సరిపోతా? నేనే కాదు, రాజేశ్వరమ్మ గారు కూడా అది పెళ్లి కాదనుకున్నారు. కాబట్టే వీళ్ళిద్దరికి మళ్ళీ పెళ్లి చేశారు. నేనే సాక్ష్యం. ఆ పెళ్లికి దగ్గరుండి శివాజీతో తాళి కట్టించింది ఎవరో కాదు, అచ్చిబాబు. ఏం చెప్తున్నావురా సొల్లు? వినరండి వినరా, కొడుకు కట్టినటువంటి తాళి తెచ్చేసి కోడలికి ఇదిగో ఆడితో తాళి కట్టించింది అంట. ఏమయ్యా, సచ్చిన మా చెల్లి ఎట్టకు తిరిగి రాదు? ఏం చెప్పినా ఈ ఏజెన్సీ వాళ్ళు నమ్మేస్తారు అని అనుకుంటున్నావా? మీరు చెప్పిన అబద్ధాలు నమ్మినప్పుడు నేను చెప్పిన నిజాలు ఎందుకు నమ్మరు వీళ్ళు? అచ్చిబాబు, ఈ దుర్మార్గుల మాటలు నమ్మద్దు. మీ అమ్మగారిని చంపేసింది కూడా వీళ్ళే. ఏంట్రా నోటికి వచ్చి బాగుతున్నావు? మా సిస్టర్ మేము తప్పుడు పెట్టి ఆవిడ మమ్మల్ని కడుపు కడకపోయినా చేతులతో పెంచిందిరా? తల్లిలో పాలిచ్చి పెంచకపోయినా అక్కలాగా ఆదరించి ఆదరించిందిరా? అలాంటి సిస్టర్ ని బ్రదర్ చంపుతారా? బ్రదర్ చంపుతారా? సిస్టర్ చంపుతారు. డబ్బు పిచ్చిపెట్టిన మీలాంటి దుర్మార్గులు సిస్టర్నే కాదురా, అవసరం అయితే కన్న తల్లిని కూడా చంపుతారు. అప్పయ్య గారు బాగా గుర్తు చేసుకోండి, ఆ రోజు మనం దొంగ పోలీసు ఆట ఆడుతున్నాం. వీళ్ళు కత్తులు తీసుకుని మనం చంపడానికి వస్తే నేనే మీతో పారిపోమని చెప్పాను. ఇప్పటిదాకా మా సిస్టర్ తప్పింది మేమేనన్నాడు, ఇప్పుడు మా మేనల్లుడి మీద కూడా మండటం చేసామంటున్నాడు. ఇదంతా పచ్చబద్ధం. ఇది నిజం 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 అని నువ్వు ఒక్కడు గొంతు చేసి కారించినంత మాత్రాన అబద్ధం నిజమైపోతారా? పోనీ, నేను నోరు తెరిచి నిజం చెబితే నమ్ముతారా? నర్మిరా, ఇది అరకు వ్యాలీ పంచాయతీ, ఇక నీకు ఓటు హక్కు కూడా లేదు. ఇన్నాళ్ళు మీరు చెప్పినట్టే నోరు ముసుకుని పడి ఉన్నాను. కానీ కానీ ఇంతమంది మంచి వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే ఇప్పుడు కూడా నేను నోరు ముసుకునుంటే నేను మనిషిని అని చెప్పుకోవడానికి కూడా నాకు అర్హత ఉండదు. అది కాదు హర్షవర్ధన, అసలు ఏం జరిగిందంటే బాబు, మీరు మేనమామలు అనుకుంటున్న ఈ లఫుట్ గాళ్ళు పెద్ద ఫ్రాడ్ గాళ్ళు. మీ అమ్మగారు వాళ్ళిద్దరికి పెళ్లి చేసి ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చి పడుకున్నారు. అమ్మా రాజేశ్వరి,